ఫ్రెండ్స్, ధ్యానం ఎందుకు చేయాలో, వాటి ఉపయోగాలు ఏంటో పత్రిజీ మాటల్లో వివరంగా తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ధ్యానం చేయకపోతే అన్ని నష్టాలే, ధ్యానం చేస్తే అన్ని లాభాలే. మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ ప్రణామం చేసి చెప్తున్నాను, ధ్యానం చేయకపోతే ఏ టు జెడ్ అన్ని నష్టాలే, ధ్యానం చేస్తే ఏ టు జెడ్ అన్ని లాభాలే. ఇంకా గట్టిగా చెప్పాలంటే మరొకసారి ప్రణామం చేసి చెప్తున్నాను, ధ్యానం చేయకపోతే లక్షన్నర నష్టాలు, ధ్యానం చేస్తే లక్షన్నర కోటిన్నర లాభాలు ఉన్నాయి. వాటి గురించి మనం సవివరంగా తెలుసుకుందాం. ధ్యానం అంటే మైండ్కి రెస్ట్. మైండ్ అనేది శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది. మైండ్ సరిగ్గా లేకపోతే, మైండ్లో ఎనర్జీ లేకపోతే శక్తి క్షీణిస్తే శరీరంలో శక్తి క్షీణిస్తుంది, ముసలితనం తొందరగా వస్తుంది, మరి చావు తొందరగా వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే మైండ్ ఫ్రెష్గా ఉంటుందో, ఎప్పుడు 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా నువ్వు ఏ 20 ఏళ్ళవాడో 30 ఏళ్ళవాడిలో కనబడతావు, కానీ ముసలితనం ఛాయలు రావు. లేకపోతే ధ్యానం చేయకపోతే 30 ఏళ్ళకే ముసలితనపు ఛాయలు వచ్చేస్తాయి, 50 ఏళ్ళవాడిలా కనబడతాడు, 60 ఏళ్ళవాడిలా కనబడతాడు. ధ్యానం అనేది, ఆ ధ్యాన శక్తి అనేది యవ్వనాన్ని ప్రసాదిస్తుంది. ధ్యాన లేమి అనేది ముసలితనాన్ని ప్రసాదిస్తుంది, యవ్వనంలో శరీరంలో ఉన్నా. కనుక ఆ తర్వాత చావు అనేది, చావు అనేది తొందరగా వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. ధ్యానం ఎక్కడైతే లేదో, ధ్యానం ఎక్కడైతే ఉందో, చావు మన చేతుల్లో ఉంటుంది. మన ఆయుష్ విస్తారంగా పెరుగుతుంది, ఎంత కావాలంటే అంత మన ఆయుష్ ఉంటుంది. కనుక మరి ముసలితనం, జర, మరణము, జర అంటే ముసలితనము, మరణం అంటే చావు, జరా మరణాలు మన అధీనంలో ఉంటాయి ధ్యాన సాధన ద్వారా. ధ్యాన సాధన లేకపోతే, ధ్యాన అభ్యాసం లేకపోతే మనము జరా మరణాల చేతుల్లో చిక్కిపోతాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనేది ముసలితనం వచ్చిన తర్వాత చావుకు సమీపంలో ఉంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. కనుక వయసులో ఉన్నప్పుడే, బాల్య దశలోనే, ఇప్పుడే మనం చేయాలి. జీవితం అంతా, మన జీవితం అంతా మరి 6 పువ్వులు 3 పువ్వులు 6 కాయలు, నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ఎప్పుడు సజీవంగా, ఎప్పుడు కొన్ని శక్తివంతంగా, ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా, ముసలితన ఛాయలే లేకుండా, వయస్సులో ఉన్నట్టు, యవ్వనంలో ఉన్నట్టు, ఎప్పుడు కూడా అలా ఉత్తేజంగా ఉంటుంది జీవితం. మై డియర్ ఫ్రెండ్స్, లేకపోతే ఏదో కోల్పోయినట్టు, ఎందుకు బ్రతుకురా అన్నట్టు ఈడ్చుకుంటూ బ్రతుకుతూ, ఎప్పుడు చావు వస్తే ఎంత మంచిదో, ఇంకా నా దేవుడు నన్ను చావు రాసి పెట్టలేదా, ఎప్పుడు రాసి పెట్టాడు, ఇంకా నేను అనుభవిస్తూనే ఉండవలసిందా అని ఇలాంటి డైలాగులు అన్నీ వస్తుంటాయి. ఎక్కడైతే ధ్యానం ఉందో అక్కడ అనారోగ్యం లేదు, తలకాయ నొప్పి ఉండదు, అక్కడ కడుపు నొప్పి ఉండదు, అక్కడ ఆస్త్మా ఉండదు, అక్కడ షుగర్ క్లాసెస్ ఉండదు, అక్కడ క్యాన్సర్ ఉండదు, హృద్రోగం ఉండదు, బీపీ ఉండదు, ఏది ఉండదు. ధ్యానము సకల రోగ నివారణి. ఫ్రెండ్స్ విన్నారు కదా, మరి ఇంతటి ఈజీగా ఉన్న ధ్యానాన్ని మనం
చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం, ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం.